జిల్లాలల్లా వివిధ గ్రామాలల్లా ముదిరాజు బంటు తెలుగు తెలుగోడు ముత్తరాజు అని చెప్తుండే ఆ సమయంలో మన కృష్ణస్వామి గారు ఒకే పేరు ఉండాలని చెప్పి గ్రామ గ్రామాలు తన సొంత డబ్బులతో తిరిగి ఈ ముదిరాజు అని ఒక సంఘాలు వేసి ముదిరాజు ఉంటే బాగుంటుందని చెప్పి ఈ ముదిరాజు చేర్చిన ఘనత వారికే దక్కిందని చెప్పి మీకు అది మనవి చేస్తున్నాను. ముఖ్యంగా వారు ఇప్పుడంటే బస్సులు హెలికాప్టర్లు ఫ్లైట్లు అన్ని వచ్చినాయి కాబట్టి అప్పుడు వారు ఏదైతే ఉన్నదో వారి సొంత డబ్బుతోని జిల్లాల సంఘాలు వేస్తూ అయ్యా ముదిరాజుల స్థితి ఎలా ఉన్నదో చూస్తూ వారికి జీవనోపాయము ఏమిటి ఎట్లా చేయాలని చెప్పి చేస్తూ మన రాష్ట్రమే కాకుండా పక్కనున్న తమిళనాడులో కూడా వారికి తెలియాలని చెప్పి మీతో మనవి చేస్తూ మరి ఇక్కడ కూడా ఏదైతే ఉన్నదో సికింద్రాబాద్ హైదరాబాద్ అని ఒకటే ప్రదేశము దానికి ఒకే మేయర్ ఉండేటప్పుడు అదే విధంగా కృష్ణస్వామి గారు ఉంటూ మరి తొలి మేయర్గా ఉంటూ చార్మినార్ నుంచి వారు ఒక రిక్షా లాగుతున్న వ్యక్తులను చూసి బండి తోపుడు బండ్లను చూసి వారు చెల్లించి ఈ బండ్లు వద్దు వీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక ఉద్యమలాగా నడిపించి వారికి కూడా అది కూడా పంపించుకున్నట్టు అని చెప్పి మున్సిపాలిటీతో ఇచ్చేసి ఇచ్చేసిన ఘనత వారికే దక్కిందని మీతో మనవి చేస్తున్నాను. మరి వారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడైతే ఈ ముదిరాజులు ఆర్థికంగా విద్యాపరంగా మరియు రాజకీయంగా ఎదుగుతారో అప్పుడే ఈ జాతి బాగుపడుతుందని చెప్పి వారి ఆశయము. మరి మీ అందరితో మనవి చేసేది ఏమంటే ప్రతి జిల్లాలల్లా ఒక ట్యూషన్ ఒకటి ఏదో కొంచెం ఇస్తూ మన వాళ్ళను ఒక క్లాసులు పెట్టి వారి ఆశయాలకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దాలని చెప్పి మనవి చేస్తూ మరి ఏదైతే ముదిరాజులు మీరందరూ ఇక్కడ విచ్చేసినారు ఇవాళ ముఖ్యంగా ఇంతమంది స్త్రీలను చూస్తుంటే ఇంతమంది సోదరి సోదరులను చూస్తుంటే నిజంగా ఈ జాతి ముందరికి వస్తుందని చెప్పి మీతో మనవి చేస్తూ మరి వారే ఈసారి మన వాళ్ళే ముదిరాజులు లేడీస్ అయ్యి ఈసారి ఏం చేస్తారని చెప్పి మీతో మనవి చేస్తూ రాజ్యాంగం అధికారంలోకి తీసుకోగలుగుతారని చెప్తున్నాను. దయచేసి మీరంతా కృషి కూడా మన వాళ్లకు ప్రతి ఒక్కరికి చేయూతనిస్తూ మరి ఈ ఇవాళ ఈ సమయం కాకుండా ముఖ్యంగా చిన్న మన ప్రిన్సిపాల్ ఉన్నారు కాబట్టి ఒకటి నేను చెప్తున్నాను ఏమిటంటే ట్విన్ సిటీస్ అని కొన్ని ఏళ్ల నుంచి మొత్తం ప్రపంచంలోనే ఖ్యాతిగాంచిన హైదరాబాద్ సికింద్రాబాద్ను దయచేసి నేను కోరేది ఏమంటే సికింద్రాబాద్ను మాత్రం విభజించవద్దని చెప్పి మీతో మనవి చేస్తున్నాను. అయితే సికింద్రాబాద్ ఒక్కడికినే ఉండాలి హైదరాబాద్ ఒక్కడిలో కలిపినా పర్వాలేదు కంటోన్మెంట్ అని సికింద్రాబాద్ను మాత్రము విడదని చెప్పి మనవి చేస్తూ ప్రభుత్వానికి దీని ప్రకారంగా ఒక మనవి చేస్తూ మీ అందరికీ వచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటున్నాను.